చెట్లున్నాయి. ఈ నాలుగు రకాల చెట్లని చూస్తున్నాను. ఒకటి చిన్న మొక్క, రెండవది దానికంటే కొంచెం పెద్ద మొక్క, మూడవది దానికంటే కొంచెం పెద్ద మొక్క, నాలుగవది ఇంకా కొంచెం పెద్ద మొక్క. నాలుగు రకాల మొక్కలు ఇక్కడ ఉన్నాయి. నీకు ఒక పరీక్ష పెడుతున్నాను, సరే గురువు గారు చెప్పండి. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ చిన్నగా ఉన్న మొక్కను తీకి అన్నాడు. అప్పుడు ఆ చిన్నగా ఉన్న మొక్కను వెంటనే శిష్యుడు వెళ్ళి పట్టి పీకేశాడు. ఈజీగా వచ్చేసింది. ఎలా? చాలా ఈజీగా పీకేసేవా అను గురువు గారు చాలా తేలిగ్గా ఉంది. సరే రెండో మొక్క కూడా పీకి చూద్దాం. ఆ రెండో మొక్క మొదటి మొక్క కంటే కొంచెం కష్టపడ్డాడు, పీకేశాడు. ఎట్లా? దానికంటే కొంచెం కష్టపడ్డట్టు ఉన్నావు అవును గురువు గారు, ఇది దానికంటే కొంచెం బలంగా ఉంది అవునా. సరే మూడవ మొక్కను కూడా పీకేసే. ఆ మూడవ మొక్కను కూడా పీకేశాడు. ఇప్పుడు ఎట్లా అంటే కొంచెం కష్టపడ్డట్టున్నావు అవును గురువు గారు, ఈ మొదటి మొక్క కంటే, రెండవ మొక్క కంటే, మూడవ మొక్క ఇంకా కాస్త బలంగా ఉంది కనుక కొంచెం కష్టపడాల్సి వచ్చింది. సరే ఇక చివరిగా ఉన్న ఆ మొక్కను పీకొన్నాడు. దాన్ని పట్టి పీకడానికి చాలా కష్టపడుతున్నాడు. అలా రెండు చేతులు వేస్తున్నాడు, ఇట్ట పెప్పుతున్నాడు, అత్త పెప్పుతున్నాడు రాట్లా. ఇప్పుడు గురువు గారు అలసిపోయి, ఏంటి గురువు గారు ఇది రావట్లేదు అన్నారు. అరే మొదటి మొక్క పీకడానికి ఎంత కష్టపడ్డాను, ఏం కష్టపడలేదు. రెండవ మొక్కకు కొంచెం కష్టపడ్డాను, మూడవ మొక్కకు ఇంకా కొంచెం కష్టపడ్డాను, నాలుగవ మొక్కను ఎంత కష్టపడినా అది పీకడానికి నా వల్ల కాలేదు. అప్పుడు అంటున్నారు, అదేరా మనలో ఉన్న పాపిష్టి కార్యాలు ఏవైతే అలాగా వేరు పాతుకుని పోతాయో, ఎన్నిసార్లు వాటిని పీకిద్దామన్నా పీకడానికి పోయాలి. అవి చిన్నగా ఉన్నప్పుడే వాటిని పీకితే నీ జీవితంలోకి రాకుండా పోతాయి. అవి పెరిగి పెద్ద అయిన తర్వాత వాటిని పీకడం చాలా మంది అంటారు, అప్పుడు మందు మానుకోవాలని చాలా ఇష్టంగా ఉందన్న, చాలా కష్టపడ్డానన్న, సరే కుదరలేదు. ఎందుకని? ఏడు పాతుకుపోయింది, వ్యభిచార కూపములు మరికిపోయి అలాగే జీవితాన్ని పాడు చేసుకొని చిన్న వయసులో యమ ప్రాయంలో నుంచి వృద్ధ దశలో కూడా వచ్చినప్పటికీ కూడా అదే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మార్పును స్పందాలనే ఉంది, వాక్యం వింటున్నప్పుడు భయపడుతుంది, వణుకుపడుతుంది, నేను మార్చవాలనుకుంటున్నాను, కానీ ఈ పాపం ఒకటి నన్ను విడిచిపెట్టలేదే. కారణం ఏంటి తెలుసా? అది వేర్లతో సహా పాతుకొని పోయింది. అది పీకడానికి నిశ్చాత కాలం. ఏదైనా సరే నీవు కలిగి ఉన్న వ్యసనము నిన్ను వేళ్లతో సహా నిలబెట్టి దాని మహావృక్షంగా పెంచి పోషించావు కనుక అది నీలో నుంచి రావటానికి చాలా కష్టం. కనుక ఏం చేయాలి? అది చిన్నగా ఉన్నప్పుడే పీకి పడేస్తే దాని బెడద నీకు లేకుండా పోతే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని హెచ్చరికలు పొందుకున్న మనం మన జీవితంలో ఎలా ఉన్నాం? ఆత్మీయమైన జీవితంలో, సంఘ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, వంటని జీవితంలో ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నావు? దేవునికి ఇష్టంగా ఉన్నావా, అయిష్టంగా ఉన్నావా? దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఇలాంటి పాపిష్టి కార్యాలను పెంచి పోషించి నా జీవితం నేను చాలా చక్కగా ఉన్నాను, ఈ పాపిష్టి కార్యాలలో, ఈ చెట్ల నీడలో చాలా భద్రంగా ఉన్నాను.